హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ యామిని. ఈరోజు ఒక స్పెషల్ డే మాకందరికీ ఇంట్లో. స్పెషల్ డే అంటే మా బాబు బర్త్డే. బాబు బర్త్డేని మీ అందరితో ఒక చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను బాబు బర్త్డేకి. యాక్చువల్గా బర్త్డే అయితే వద్దని చెప్పి అన్నాడు మమ్మీ. నాకేం బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చేయొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఇయరు. అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అంటే, వాడు 10th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు, 10th కదా. వాళ్ళ కొంచెం టెన్షన్స్ అనేది వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా. ఎంత బాగా చదివే పిల్లలైనా కూడా వాళ్ళ చిన్న చిన్న టెన్షన్స్ అనేది వాళ్ళకు కూడా ఉంటాయి. అయితే వద్దనేసి చెప్పి అన్నాడు. కానీ నేను ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూసేయండి. చూసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, హర్ష ఏం చేయట్లా, వీడియో ఆఫ్ అని. నేను నేనేం చేయలే, ఊరికి ప్లేట్స్ అవి ఆంటీ వాళ్ళ కోసం అని తెచ్చిపెట్టా, చాలే కాదు. ఏం ప్లాన్ చేయట్లేనా, టెంపుల్ వెళ్దాం రా, రెడీ అవ్వు త్వరగా. పదా మరి రెడీ అవ్వు త్వరగా. నెక్స్ట్ ఇయర్ బ్యారేజే కావాలని. హాయ్ అప్ప, హాయ్ అప్పి సార్. ఇంకా చెప్పాలి పో, మనం చూడమా, హాయ్ చెప్పొచ్చు కదా. హాయ్ బాయ్ పుట్టడా, నా ఛానల్ తీసుమా. నేను ఎప్పుడు కట్ చేపిస్తాను అసలు, మన ఫ్రెండ్స్ తో మీరు కట్ చేపించాను ఈరోజు. కూర్చున్నాను కలిసి ఇష్టపడి కొనుక్కున్నాడు. పర్లేదు బ్రో, అసలు నీకు తెలుసారా పత్తి పెడతామని తెలిసి ఆల్ప గెలిపాను. అయితే గోపికి రోజు కోసారి కొట్టాలి. ఏంటిది సైరా కూర్చో, సైరా సిగ్గు కత్తి పట్టుకున్నట్టు ఇలా పట్టుకొని రెడీగా ఉన్నాడు. తొందరగా వెలిగించాలి మళ్ళీ, ఎందుకంటే పిల్లలు వచ్చేస్తారు. బ్రో బ్రిజోన్, బ్రో బ్రిజోన్ ముగ్గురు పట్టుకోవా. ప్లీజ్ ప్లీజ్ రా బ్రో, ఇట్టం పట్టుకో, ఇట్టం పట్టుకో. చూడరా పైకెత్తి వాళ్ళు ఏం పెడుతున్నారో కనిపిస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే.
birthday to you. Happy birthday to you, dear Harsha. Happy birthday to you. ఏమిరా పులివాట్ల మేమే కొడతలా లేదు రొటేట్ చేస్తే ఆటోమేటిక్ అది తీసింది ర్యాపర్ ఎవరు తీసింది ముందు చెప్పది తినపెట్టేసింది రే నువ్వు బలవంతం చేస్తున్నావు పెట్టు పెట్టి కనిపిస్తే కదా అసలు ఫేస్ కనిపించండి అన్ని సేవ్ చేయండి అయిపోయినాయిరా ఎక్స్ అయిపోయినాయి ఎక్స్ లేవు మా ఇంట్లో ఏంటి నానా అది ఏం గిఫ్ట్ అది చూపించు ఏంటది ఫోటోస్ అన్ని పెట్టారు యూట్యూబ్ ఎక్కడున్నావు హర్ష ఏంటది చూపించు ఏంట చూపినానా ఏంటది ఎలా ఉంది అక్క నువ్వు ఓపెన్ చేయటం
అట్లే చూపించు నెక్స్ట్ లాస్ట్ గిఫ్ట్ ఏంటో చూడు ఇది బాగుంది కదా దానికన్నా ఇది బాగుంది అదేముంది హర్షద్ అని మీద నీ పేర్లో ఫస్ట్ ఇన్షియల్ కదా అది ఎంత కూర్చో కూర్చో పర్వాలేదు అది కూర్చో హాయ్ చెప్పండి అయిపోయినా పూల ఇప్పుడు నచ్చాయా నచ్చలేదా నచ్చాయా నచ్చలేదా ఎలా ఉంది హర్ష ఈ థ్రిల్ ఎలా ఉంది మీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి చేయడం ఇంకేమంటారు హర్ష ఎక్స్పెక్ట్ చేశారండి బయటకి తెలీదు అసలు చెప్పలేదు మీకు కూడా చూపిస్తున్నాను గిఫ్ట్స్ అంటే ఇవే అంటే నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు దిగిన ఫొటోస్ అన్నీ కూడా పిల్లలకు తీసుకున్న ఫొటోస్ అన్నీ ఒక్కసారిగా ఇచ్చే వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మా అబ్బాయి అయితే అంటే ఇవి అన్నీ మనకు ఆల్బమ్స్లో ఉంటాయి కానీ మనం ఎప్పుడు చూసుకుంటూ ఉండలేం కదా ప్రతిదీ మనము గ్యాదర్ చేసి చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ చూడండి అసలు ప్రతి బర్త్డేలో ఇద్దరూ ఉంటారు ఎందుకంటే మేము బర్త్డే చేసినప్పుడు ఇద్దరికి కలిపి చేసేవాళ్ళము ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు పిల్లలకి ఇద్దరికి కాబట్టి ప్రతి బర్త్డేలో ఇద్దరు కూర్చుంటారు ఇద్దరు కేక్ కట్ చేస్తారు ఎవరి బర్త్డే అనేసి అడిగేవాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ కూడా ప్రతి ఫోటోలో ఇద్దరు ఉంటారు మ్యాక్సిమము ఒక్కరు ఉండేది డిఫరెంట్గా తీయడం అనేది చాలా తక్కువ అంటే తక్కువ ఇదంతా మా బాబు ఫొటోసే చిన్నప్పటివన్నీ తీసాము అంటే ఒక ఏజ్ నుంచి తీసుకుంటూ వచ్చాము మేము
ప్లాన్ చేయడం ఏంటంటే ఒక ఏజ్ నుంచి మొత్తం ఇలా తీసుకుంటూ కొంచెం పెద్దగయ్యాడు. ఇక్కడ ఇక్కడ ఇంకొంచెం పెద్దగయ్యారు. ఇద్దరు ఈక్వల్గా ఉండేవాళ్ళు, ట్విన్సా అని చెప్పి కూడా అడిగేవాళ్ళు చిన్నప్పుడు. ఎక్కడ చూసినా ఇద్దరు సేమ్ ఉంటారు. కాకపోతే ఇప్పుడు బాబు హైట్ అయిపోయాడు బాగా. ఇప్పుడు రియల్గా అయితే మా బాబు రియల్ ఫోటో ఇది, వైజాగ్లో తీసింది. బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. వాడు కూడా చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది తీసుకున్నామండి. ఇదేం పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు, కాకపోతే వాడి పేరులో ఒక అక్షరం అని చెప్పేసి మేము తీసుకున్నాము. రిలయన్స్లో హర్ష వాడి పేరు, హర్షవర్ధన్. అయితే హెచ్ అనే అక్షరంతో ఉందని చెప్పేసి పాప తీసుకుంది. ఇంకో గిఫ్ట్ కూడా మేము ఇలాగే వేయించాము ఫొటోస్, దీంట్లో స్టూడియోలో తీసుకెళ్ళేసి. ఓన్లీ వాడు స్కూల్కి సంబంధించినవి మాత్రమే ఉంటాయి దీంట్లో, అంటే వాడు తీసుకున్న మొమెంటోస్ అట్లాంటివి ఉంటాయి. వాడు చదివింది మా పిల్లలిద్దరూ క్రిస్టియన్ స్కూలు, అందుకని సిస్టర్స్ ఉంటారు ఎక్కువ. స్కూల్లో లీడర్గా ఉండేవాడు ఎప్పుడు. ఇప్పుడు 10th వరకు కూడా వాడే ఉన్నాడు లీడర్గా, స్కూల్ పీపుల్ లీడర్ అనేసి. ఇక్కడ కూడా ఇంకో సిస్టరు, ఈవిడ ప్రిన్సిపల్. హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నేను ఇలా వేయించాను. ఇది స్కూల్ అన్నీ స్కూల్ మెమొరీస్ గుర్తుండాలని చెప్పేసి ఓన్లీ. ఇంకో గిఫ్ట్ ఏంటో తెలుసా? ఇదే ఇంకో గిఫ్ట్. ఈ మూడు అయితే 2 డేస్ బిఫోర్ నుంచే ప్లానింగ్ జరుగుతూ ఉంది వేయించాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. ఇది సేమ్ పిల్లో కవర్ మీద పాప బాబు ఇద్దరు కలిపి ఉన్నది. ఇది ఒక బర్త్డేలోదే పిక్ కూడా, కాకపోతే వాళ్ళు సిట్టింగ్లో లేరు, నిలబడుకొని ఫోటో తీసాము. ఇలా తీసాము, వన్ సైడ్ ప్లెయిన్గా వస్తుంది, వన్ సైడు ఇలా వస్తుంది. ఇలా అంటే మొత్తం బాబు ఫేస్ వస్తుంది. ఇప్పుడు ఇలా కొత్తగా ట్రెండ్ నడుస్తూ ఉన్నాయి కదా, అందుకో అలా అనిపించింది వేయిద్దామని చెప్పేసి ఇలా వేయించాము. బాబు బర్త్డే డేట్ 10/3, అంటే 2022, అంటే ఈరోజు మనము 22 గిఫ్ట్ ఆ ఇయర్లో ఇచ్చామన్నట్టు గుర్తుండాలనేసి. అంటే 10th కదా, 10th తర్వాత ఇంకంత ఇంట్రెస్టింగ్గా వాళ్ళు బర్త్డేస్ కూడా ఎక్కువ చేసుకోరు కాబట్టి ఫ్రెండ్స్తో ఈ గిఫ్ట్ ఇచ్చాను. ఫైనల్గా ఇంకొకటి ఉంది చూపిస్తాను. ఫస్ట్ ఫైనల్గా నేను చూపించే ఈ టెడ్డీ బియర్ అయితే వాడు అడిగాడు, ఇంతకుముందు ఎప్పుడూ అడిగాడు, కాకపోతే బర్త్డేకి తీపిమని చెప్పనేం అడగలేదు. నాకు కావాలని అప్పుడప్పుడు అడుగుతూ ఉండేది, అలా గుర్తుపెట్టుకున్నాం మేము కూడా. సరే ఇప్పుడు ఒక అకేషన్ వచ్చింది కదా బర్త్డే గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి ఆన్లైన్లోనే బుక్ చేశాను నేను కూడా. కానీ అది రావడానికి ఒక 1 డే లేట్ అయింది. బర్త్డే నెక్స్ట్ డే వచ్చింది, కానీ చూడగానే ఎంత థ్రిల్ అయ్యాడంటే అసలు చాలా, ఇంకా వాడికి ఎక్కడ లేని ఎక్సైట్మెంట్. అడిగినవన్నీ నేనేం అడగలేదు, ఎప్పుడో అడిగినది తీసిచ్చావు నాకు అనేసి చెప్పేసి వాడు గుర్తుపెట్టుకొని, చాలా బాగుంది ఈ బర్త్డే నాకు బాగా గుర్తుంటుంది, మమ్మీ 10th క్లాస్కి వచ్చాను కదా అనేసి చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా నాతో ఆ మెమొరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఒక 10th క్లాసు అనే వరకు కొంచెము వాళ్ళు మెచ్యూర్డ్గా మాట్లాడడము అవి చూస్తే పేరెంట్స్కి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ గిఫ్ట్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చిన్న సర్ప్రైజ్, నేను ఇచ్చిన ఈ సర్ప్రైజ్ మా అబ్బాయికి అయితే చాలా నచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా ఇలాంటి సర్ప్రైజెస్, చిన్న చిన్న సర్ప్రైజెస్, పిల్లలకి పెద్ద పెద్ద మనం గిఫ్ట్లు కొనియాల్సిన అవసరం లేదు. ఆ చిన్న గిఫ్ట్లు అయినా సరే వాళ్ళకి వాళ్ళు ఇష్టపడే సంతోషాన్ని మనం అందిస్తే అదే వాళ్ళకి పెద్ద మెమొరీ. గిఫ్ట్ల కన్నా మెమొరీ అనేది ఎప్పుడు ఇక్కడ ఉంటుంది. గిఫ్ట్ అనేది ఎప్పుడు ఒక చోట పెట్టేస్తాము ఎక్కడో చోట. కాబట్టి నేను మెమొరీని ఇచ్చాను అనుకుంటున్నాను నా మా అబ్బాయికి. అలాంటి గిఫ్ట్స్ మీరు కూడా మీ పిల్లలకి ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతిదీ వాళ్ళకి ఒక మెమొరీలాగా ఉండాలి, అది ఎప్పుడు మైండ్లో ఉండిపోతుంది వాళ్ళకి లైఫ్ లాంగ్. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, ఒక చిన్న లైక్ కొట్టండి.
కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.